సార్ నమస్కారం మీ పేరు ఏంటండి నా పేరు ఆలూరి విఠల్ బాబు ఈ ప్రభుత్వం అభివృద్ధి ఎలా ఉంది అనుకుంటున్నారు అభివృద్ధి అసలు ఏమీ లేదండి ఎందుకంటే 5 ఏళ్ల వరకు హై చేస్తాం ఈ చేస్తాం అని వచ్చిన ఆయన అభివృద్ధి అనే పదమే లేదు ఉన్న అభివృద్ధిని కూడా నాశనం చేశాడు నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నానని చెప్తున్నారు వాస్తవమే సంక్షేమ పథకాలు 1 2 వస్తున్నాయి దాని వల్ల వ్యవస్థలన్నీ కుందేలైపోయినాయి ప్రతి సంక్షేమ పథకానికి అవినీతి ప్రతి సంక్షేమ పథకం ప్రజల్లోకి వెళ్తా ఉంది గానీ అది పూర్తిగా అలగందట్ల ఇప్పుడు అమ్మ ఊడి అన్నారు అప్పుడు ఏం చెప్పాడంటే ఆ వాదార్పు యాత్రలో గానీ జగన యాత్రలో గానీ ఆయన చెప్పిన మాటలు ఏంటి ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నేను చదివిస్తాను అన్నాడు ఇప్పుడు గవర్నమెంట్ అన్ని రూల్స్ పెట్టేసి ఒకళ్ళకి ఆ ఒకళ్ళకి కూడా అనేక రకాల రూల్స్ పెట్టారు కరెంట్ ఎక్కువ ఉంటే లేదు నెక్స్ట్ రేషన్ కార్డులో ఎవరైనా ఎంప్లాయీ ఉంటే లేదు వాళ్ళకి ఏదైనా పొలాలు కానీ అలా తాతలు ఇచ్చిన ఆస్తులు ఉంటే లేదు ఇలా రకరకాలుగా అన్నీ కట్ చేసేస్తున్నాడు ఇంకా ప్రజలకు ఏమందుతుంది ఆ తల్లికి లేదు 15,000 అన్నారు ఆ 15,000 పూర్తిగా అన్నట్ల లాస్ట్కి 13,500 వస్తున్నాయని మాకు తెలిసింది మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంటారు మా ఎమ్మెల్యే గారి మటుకు మాకేమంత ఆశాజనకంగా లేదు చేస్తానంటాడు కానీ మాకేమీ కనబట్టలేదు ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు ఈసారి ఈ పెనలూరు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలవబోతుంది నా వ్యక్తిగత ఆలోచన తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అది భవిష్యత్తులో ప్రజలందరి ఆశాభావం ఇతన్ని ఒకసారి చూడాలనుకున్నా చూశారు కానీ ప్రజా వ్యవస్థ అన్ని వ్యవస్థల్ని కుందేలు చేసి లాస్ట్కి అడుక్కు తినే స్థితికి తీసుకొచ్చాడు కాబట్టి భవిష్యత్తులో జనమంతా ఆలోచించుకుని బాబు గారు వచ్చేట్టుగా చెప్తారు ఓకే ఎన్ని సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఓడించడానికి తెలుగుదేశం పార్టీను జనసేన ఏకమైంది కదా ఎన్ని సీట్లు రాబోతున్నాయి నా ఆలోచన అయితే తెలుగుదేశం వ్యక్తిగతంగా జనాల్లో మంచి కేడర్ ఉన్నది నాయకులు ఉన్నారు ఆశాభావం ఉంది అవసరమైతే కష్టపడే మనస్తత్వం ఉంది 120-130 వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారికి రాగలవు ఆ పైన జనసేన అల్వెన్స్ ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడుతున్నారు అదే వచ్చేది మాత్రం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు భవిష్యత్తులో నారా చంద్రబాబు నాయుడు గారు రాకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలవటమే అది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్